హాయ్ ఫ్రెండ్స్, బుల్లితెర అభిమానులకి ఇది ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సుధీర్ అని అయితే ఆల్రౌండర్గా మనకైతే పద్మమోహన్ అవార్డ్స్ని అయితే కైవసం చేసుకున్నారనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ సుధీర్ అన్నతో పాటు సేమ్ ఆ స్టేజ్కి అదే క్రేజ్ ఉన్న రష్మి గారు కూడా అయితే అవార్డ్ ఫంక్షన్కి అనౌన్స్మెంట్ చేశారు. అండ్ అదేవిధంగా ఒక అవార్డును అయితే తీసుకోబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి బెస్ట్ యాంకర్ ఫీమేల్ అవార్డుకి సంబంధించి 2021లో ది బెస్ట్ యాంకర్గా మనకైతే రష్మి గారిని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇందుకు గాను మనకి జబర్దస్త్గా అయితే రష్మి గారికి అయితే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా రష్మి గారు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జబర్దస్త్గా అయితే యాంకర్గా వ్యవహరిస్తున్నారు. ప్రతి టీవీ షోలో కూడా మనకైతే ఇక్కడ రష్మి గారే ది బెస్ట్గా అయితే మనకు కనిపిస్తున్నారనమాట. సో బేసిక్గా రష్మి గారు తన అందచందాలతో అందమైన పర్ఫార్మెన్స్ చేసుకుంటూ చాలా ఇన్నోసెన్సీగా ఉంటూ ఎక్కడా కూడా నెగిటివ్ టాక్ లేకుండా ఇప్పటివరకు కూడా అయితే తన యాంకరింగ్ జాబ్ని అయితే సాఫీగా అయితే సాగుతుందనమాట. సో బేసిక్గా సుధీర్ అన్నతో పాటు రష్మి గారు ఇంతలా మనకి ఎంటర్టైన్మెంట్ని పంచుతూనే ఉన్నారనమాట. సో ఇందుకు సంబంధించి మోస్ట్ ప్రెస్టీజియస్ 11th annual పద్మమోహన టీవీ అవార్డ్స్కి సంబంధించి రష్మి గారు సెలెక్ట్ అవ్వటం, అండ్ అదేవిధంగా ఇలాంటి అవార్డ్స్ మరిన్ని గెలుచుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ప్రతి అభిమాని కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ కావాలి, అండ్ అదేవిధంగా వాళ్ళు చూసేవాళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ని అయితే అందించాలని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటూనే ఉంటారనమాట. టీవీ షోస్కి సంబంధించి ఎక్కువగా అయితే మనకి అవార్డ్స్ ఫంక్షన్స్ అయితే జరగవండి. సో బేసిక్గా ఎప్పుడో కానీ ఒక్కటే అవార్డ్స్ అనమాట ఇయర్కి వచ్చేది. సో ఈ పద్మమోహన్ అవార్డ్స్ అనేది చాలా అంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక నెలకి మనకైతే ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇక్కడ అవార్డ్స్ మాత్రం 1 ఇయర్కే మనకి ఇక్కడ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ అవార్డు అనేది సుధీర్ అన్న కానీ రష్మి గారు కానీ రావడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మ్యాటర్. సో వీద్దరికి కూడా మనం అయితే ఆల్ ది బెస్ట్ చెప్దాం. అండ్ జై హింద్, జై సుధీర్ అన్న, జై సుధీర్ రష్మి.